పలుముకోవాలి అందర పలుముకోవాలి ఏ లక్ష అందర చేతి కలుముకోవాలి చేతులక కలుముకోవాలి చేతులక చేతి కలుముకుం చేతులక కలుముకుం సోత్రం 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 చెప్పండి సోత్రం 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 అందరి బిడ్డలకి చెప్పండి సోత్రం 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 మమ్మల్ని కాపాడండి మాకు పాటలు నేర్పించండి మాకు వాక్యం నేర్పించండి మమ్మల్ని నీ బిడ్డలుగా అంగీకరించండి చెప్పాలందరూ మమ్మల్ని నీ బిడ్డలుగా అంగీకరించండి నీ సేవ చేస్తాం ప్రభు మమ్మల్ని ఆశీర్వదించండి రాలేదు వాక్యం అది మీకు చారా మీకు రాలేదు అది ఎందుకంటే వారు నేర్చుకున్నాను ఇంత నేర్చుకోలేదు నేర్చుకోవాలి వారు ఈ రోజు నేర్పించరా నేర్పించుకోని సండే స్కూల్ వాక్యం చూడాలి ఏం చేస్తారు ముందు సండే స్కూల్ వాక్యం చూడాలి అయినా బైబిల్ లిక్విడ్ ఇచ్చారు కదండి అది వారు అందరి చేతులు కట్టుకొని కూర్చొని అమెరికాలో ఉన్న వాళ్ళని చూస్తుంది ఇక్కడ ఉన్న భారతని చూస్తుంది యశ్వంతుని చూస్తారు దేవుడు అందరిని చూస్తారు దేవుడు అంటే ఇప్పుడు ఆయన ఎవరంట అందరూ ఒక రోజున ఆరు వినాలంటే రోజు ఏం చేశారంటే అందరూ అలాగే కూర్చున్నారండి కొంతమంది లెగిసి అందరూ అరుస్తా పేపర్ పెట్టేసి అరుస్తా ఉన్నారు ఏం పేపర్ పెడుతున్నారు పేపర్ పెడుతున్నారు అందరూ వచ్చేసారండి ఏపీ గ్రౌండ్లో పేపర్ పెడుతున్నారు పేపర్ పెడుతున్నారు పులి కనిపించింది ఏం కనిపించింది పెద్ద పులి కనిపించింది పులి కనిపించి అందరూ పారిపోతారు కానీ పులిని చూసి వాళ్ళందరూ ఎందుకు అరిచారంటే పులి పక్కన పిల్లవాడు జెస్సీ కాంత పిల్లవాడు ఏం చేశారు జెస్సీ కాంత పిల్లవాడు సందీప్ అంటోడు తెలంగాణ తోడు భరత్ అంటోడు చేస్తాం మీలాగా చిన్న పిల్లవాడు ఏం చేశారు తెలుసా మీలాగా చెట్టు తయ్యి చేయదు వాడు ఏం చేశాడు ప్రార్థన చేస్తున్నారు సరిగ్గా మీకు ప్రార్థన చేస్తున్నారు ఏం చేస్తున్నాడు ఇప్పుడు మా గురించి ఏం చేస్తున్నాడు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు వీడి పక్క కంటే పెద్ద పులి వచ్చి కూర్చుంది చెప్పండి వీడి పక్క ఏం వచ్చి కూర్చుంది కూర్చోదేసి పెద్ద పులి వచ్చి కూర్చున్నాడు కుక్క కూర్చుందని పారిపోతుంది కదా కుక్క వచ్చిందని పారిపోతుంది కదా సార్ వాళ్ళు పెద్ద పులి వచ్చిందనకి ఎవరైనా ఉంటారండి చెప్పండి పారిపోతుంది అలా కుక్క వస్తే నేను డాక్ వస్తేనే భయపడతారు పిల్లలు భయపడతారు కదా పిల్లి భయపడే కొంత మేయా ఉందనుకో పారిపోతారు భయపడవు నువ్వు తప్పకుండా గావు క్యాకేసిన చిక్కడ ఉంటుంది ఇల్లు గడిచిందని చూస్తే కాకరోజు ఏంటండి కాకరోజు ఏంటి
బుద్ధికి చూసారిసింది. ఏం దేవుడు చూసారిసింది? బుద్ధికి. అది ఒక కవిసు దాసము ఎవరు పట్టుకుంటారు దాన్ని, దాన్ని చూసి భయపడింది. అంత చిన్న పిల్లవాడు ఏం చేశారంటే అట్లాగా పులి వచ్చి వాడి దగ్గర కూర్చుంది. పులి చేంజ్ చేసింది ఎవరైనా చూసారు ఇంట్లో కుక్కరు చిన్న చిన్న పప్పు ఇలా పెంచుతారు కదా, ఆ పప్పి కుక్కలు ఏం చేస్తాయి పక్కన కూర్చొని వాళ్ళని ఆడటం అలా కూర్చొని అక్కడ కూర్చుని అలాగే పులి వచ్చి కూర్చున్నాడు. వీడియో కళ్ళు కూర్చుని ఇది చూసి వాళ్ళ అమ్మ అందరూ భయపడిపోయారు. అందరు పెళ్ళిలో అయ్యో నా పిల్లవాడు పులింది పులింది అని భయపడతారు. కానీ ఆ పులి ఆ పిల్లవాడిని ఏం చేయట్లేదు, చెప్పండి ఏం చేయట్లేదు, ఏం చేయలేదు. మేక కనిపించినందుకు పులికి ఏం చేస్తుంది పట్టుకుని తీసుకుని మేకను చూస్తే ఏం చేస్తుంది పులి పట్టుకుని తీసుకుంటుంది. కానీ ఆ పులి అంట చిన్న పిల్లవాడిని ఏం చేయకుండా అలాగే ఉన్నది. అందరితో అనుకున్నారండి ఆ పిల్లవాడు ప్రార్థన చేస్తున్నాడు కనుక పులి అతనికి ఏం చేయలేదు, హాని చేయలేదు, ఏం చేయలేదు, ఏది చేయలేదు. అలాగే మనం కూడా మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఉన్న మనం అంట ప్రార్థన చేసుకోవాలి. చెప్పండి ఏం చేసుకోవాలా, ఎంతమంది చేసుకుంటారు రోజు ప్రార్థన, దేవుళ అందరు వేసుకోవాలి. వీళ్ళందరి కోసం జెసిగా చేపట్టు పడతారు. ఎందుకని మంచిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుంటే మన దగ్గరికి ఏ హాని కలగదు. ఇప్పుడు మనకేం కలగదు, ఈ హాని కలగదు. ఇప్పుడు ఏం కలగదు, ఇంకొక అన్నయ్య గురించి కూడా నేను చెప్తాను. చాలా పెద్ద మంచి ప్రార్థన చేస్తాడు ఆయన. అప్పుడు ఏం చేస్తాడు ఆయన, తిండ్రా ఏం చేస్తాడు ఆయన, బాగా ఏం చేస్తాడు ప్రార్థన చేసుకుంటాడు. ఏం చేస్తాడు దేవుళ్ళ చారు ప్రార్థన చేస్తాడు. అయితే ఒకరోజు అంట మా నీకు దాకా బైబిల్ పట్టుకొని ఒక చీకట్టుకుందంట ఆ ఊరు రాత్రికి వెళ్తూ ఉంటారు. రాత్రికి వెళ్తూ ఉంటే కాలు అలాగ పెద్దవాడు అలాగ చూస్తే ఇంత పెద్ద పాము ఉంది. కాలు పెట్టాడా పాము పరిగెత్తి కాట్మని కట్టేది. కానీ కాలు పెట్టాడు కాట్మని కాలు తీసాడు. ఎవరు కాపాడాడు ఆయన అలాగా, ఎందుకు కాపాడాడు, ప్రార్థన చేసుకోవాలి. అందుకే మీరు కూడా ప్రతిరోజు పొద్దున్నే ఏం చేసుకోవాలా, ప్రార్థన చేసుకుందని ఎలా ప్రాప్ మీరు అనుకుంటుంటారు అది ప్రార్థన చేసుకోవడం ఎలా కూర్చుంటారు. ఎలా వస్తారు ప్రార్థన చేసుకున్న వాళ్ళు, మరి మీరు చర్చిలో ప్రార్థన చేసుకున్నప్పుడు ఎలా ఉంటున్నారు చెప్పాలి. ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏం చేయాలా, మోకరించాలి. ఏం చేయాలరా, మోకరించాలి. ఏం చేయాలా, ఏం చేయాలి, ఎలా చేయాలి, మళ్ళీ మోకరించాలి. మోకరించి చేతులు ఎత్తాలి. అప్పుడు మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడైనా, మీరు ఆడుకునేటప్పుడైనా, మీరు ఊరు వెళ్ళినప్పుడైనా, మీరు ఇంట్లో ఉన్నప్పుడైనా, మీ పేరెంట్స్ మీ దగ్గర లేకపోయినా ఏసయ్య మీ చుట్టూ ఉంటాడు. ఎవరుంటారు, ఏసయ్య మీ చుట్టూ ఉంటాడు. పెద్ద పెద్ద వేసుకుని తోతలు ఉంటారంట, వాళ్ళందరూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. ఎందుకు తెలుసా, మీరు ఏసయ్య ప్రార్థన చేస్తారు. ఎందుకు ఏసయ్య మీరు ఏం చేశారు, అందుకని రోజు మనం ప్రార్థన చేసుకోవాలి. ఏం చేసుకోవాలి కదండి, రోజు పొద్దున్నే ప్రార్థన చేసుకోవాలా, తర్వాత అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఏం చేసుకుంటున్నారు, నా బుద్ధ మమ్మీ ఈ కూర నాకు ఏడుస్తున్నారా, ఏసయ్యా నీకు స్తోత్రం అంటున్నారా, ఏమరా ఈ కూర ఒక ఆయన అంటాడండి, ఏ కూర తెచ్చి నా బుద్ధపా అంటాడండి వాళ్ళమ్మ. అలా అనకూడదండి, ఏం తెచ్చినా మన పేరెంట్స్ మన తల్లిదండ్రులు అమ్మ నాన్న ఏ కూర ఉన్నా ఏం చేయాలో సార్ మీకు తినాలి, అది తినాలి అంట తినాలి. ఒక ఆయన ఉంటాడంట నా బుద్ధి ఇది అయితేనే తింటాను అదైతే తింటాను అలా అనుకున్నాను. అమ్మ నాన్న ఏది ఉండిపెట్టినా ఏం చేయాలి పడచ్చు, ఎలా తినాలి మనం, ఈరోజు అన్నం ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా అని తినాలి. అప్పుడు మనకి ఏమొస్తుందండి, బలం వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది మనకి, జ్వరాలు రావంట. ఏమి రావు, జ్వరాలు రావు. ఏది రాకుండా ఏసై మనల్ని కాపాడు. మనం తినే ఫుడ్ కూడా మనకి ఏమి ఇస్తాడు ఏసయ్య, బలం ఇస్తాడండి. ఇప్పుడు తినేటప్పుడు ఏం చేసుకోవాలా, ఏం చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఫస్ట్ మార్నింగ్ ప్రార్థన చేసుకోవాలి, తర్వాత తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, తర్వాత నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. చెప్పండి ఇప్పుడు చేసుకుంటున్నాము.
నిద్ర పోయినప్పుడు ఎందుకు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలంటే బిన్ని లాంటి వాడు పోరాటంట మట్టి రాత్రి వేసి ఏడ్చడం గట్టి గట్టి కరిచేయడం ఎందుకని అందులో ఒక పైన సైతం కనిపించడం కళ్ళు అప్పుడు ఎవరు కనిపించాడు సైతం సైతం కనపడితే కళ్ళు ఏమవుతాడు భయపడిపోయాడు అలాగ సైతం కళ్ళు మనకు రాకుండా ఉండాలండి రాత్రులు ఏం చేసుకోవాలి మనం ప్రార్థన చేసుకోవాలి ఏ కళలు రాకుండా సైతాన్ కళలు రాకూడదు ఏ కళలు రాకూడదు పడుకొని నిద్రపోయే సైతాన్ కళ్ళు కనపడాలంట మనం ఎవరు కనపడాలా ఏసై కనపడాలి ఏసై కనపడాలంటే మనం ఏం చేయాలి రాత్రుల్లో ప్రార్థన చేసుకోవాలి కాబట్టి ఒక పిల్లవాడు ప్రార్థన చేసుకుంటే పులి వచ్చినా కూడా అతనికి ఏది జరగకుండా కాపాడు మీరు కూడా ప్రార్థన చేసుకోవాలంట అయితే ఆ ప్రార్థన మోకరించి చేయాలంట ఎలా చేయాలి హాస్పిటల్ కాదు మోకరించి చేయాలి మీ పెదనాన్న పక్కన కూర్చొని కూర్చొని నీకు అది అలవాటైందిరా మోకరించి చేసుకోవాలి చెప్పండి అవునా మీ డాడీ పక్కన మోకాలు కూర్చొని నీకు అది అలవాటైందా మోకరించాలి అందరు ప్రార్థనలకు దేవుళ్ళ శారుడు మోకరిస్తారు అలా మోకరించాలి చెప్పండి ఏం చేయాలి ప్రార్థనలో చెప్పండి నీళ్ళు నేను సాగు చేసుకోవాలి ప్రార్థన వాక్యం చెప్తాను నా బయలు డైలీ మనం మూడు సార్లు ప్రార్థన చేసుకోవాలి ఎన్నిసార్లు చెప్పండి అన్నం తినేటప్పుడు పడుకునేటప్పుడు ఎందుకు ప్రార్థన చేసుకోవాలి పడుకునేటప్పుడు సైతాన్ కలలు రావాలి ఏ కలలు రావు సైతాన్ కలవు కాగినంత బాగా గేమ్స్ అలాగే ఫోన్లకు పడుతున్నాడు వాడి కళ్ళన్ని సైతాన్ కలలేదు ఎందుకంటే గేమ్స్ ఆడి గేమ్స్ ఆడి గేమ్స్ ఆడి అయ్యే వచ్చినాయి అంట కళలు ఏ కళ్ళు వచ్చినాయి అయ్యే కళ్ళు వచ్చినాయి నేను ఫస్ట్లో నేను ఇంత పెద్ద పాస్టర్ మనకు దీన్ని అంత రోడ్డు ఒకటి చూశాను ఆ చిన్న పిల్లోడు ఏం చేసాడు తెలుసా చిన్న టీవీ చూసాడు అప్పట్లో టీవీలో పవర్ రేంజర్స్ అని వచ్చాయి ఏ రేంజర్స్ అయ్యి ఇప్పుడు కూడా ఉన్నాయి కదా మీరు స్కూల్ నుంచి వస్తారా లాగా నేను చేస్తాను కర్ర తీసుకొని కూ కూ అని ఆడుతాడు వాళ్ళ ఇద్దరిలో కూడా ఏం చేస్తున్నాడు కూ కూ అని ఆడుతాడు ప్రార్థన చేసుకోలేదు అందుకని మనం ఏం చూడకూడదురా ముందే బాగా వినాలి సెల్ ఫోన్లు ఏం ఆడకూడదు గేమ్స్ ఆడుతుంది గేమ్స్ ఆడుతున్న ఆడుతూ ఆడుతూ పడుకున్నాం అనుకో వాళ్ళకి ఏం కళ్ళు వస్తాయి సైతాన్ కళ్ళు వస్తాయి ఏం కళ్ళు వస్తాయి సైతాన్ కళ్ళు వచ్చిందనుకో భయపడి ఏమొస్తుంది మనకి జ్వరం వస్తుంది చెప్పండి ఏమొస్తుంది జ్వరం వస్తుంది జ్వరం వచ్చిందానికి ఏం చేస్తాం స్కూల్ మానేస్తాం స్కూల్ మానేస్తాం టీచర్ ఏం చేస్తారు కొడతారు కొట్టినప్పుడు మన మన శరీరం మీద ఏమైతే వాతలు పడతాయి ఈ వాతలు పడడానికి కారణం ఏది సెల్ ఫోన్ చూసి పడుకున్నాం కదా అందుకని పడుకున్నప్పుడు ఏం చేయాలా ప్రార్థన చేసుకోవాలి సరే సందేశ వార్తలు చిన్న వాక్యం చెప్తాను చెప్పాలి ఆయన అందరు చెప్పాలి ఆయన ప్రార్థన ఆలకించువాడు ఆయన అందరు చెప్పాలి గట్టిగా చెప్పాలి రే జశ్వంత్ సందీప్ చెప్పాలి ఆయన అది వాల్యూమ్ పెంచాడు ఆయన తిరుగు చెప్పాలి ఆయన ప్రార్థన ఆలకించువాడు ఆయన ప్రార్థన ఆలకించువాడు మన దేవుడు ఎవరంట ప్రార్థన ఆలకించేవాడు మన దేవుడు ఎవరంట ప్రార్థన ఆలకించేవాడు రేపు ఆదివారం వచ్చినప్పుడు ఏం చెప్పాల ఆయన ప్రార్థన ఇద్దరు నేర్చుకోవాలి ఆయన ప్రార్థన ఆలకించువాడు బాగా నేర్పించు సరే అందరి మోపడి వచ్చాను ప్రార్థన చేస్తాను ఏనా బాబు ఇప్పుడు వచ్చావు నువ్వు ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు వచ్చావా ఇందాక వచ్చావా మా సండే స్కూల్కి రావాలి కదా నువ్వు అబ్బాయి పెట్టి సరే అందరు కళ్ళు మూస్తున్నాయి నాకు
ఇప్పుడు సండే స్కూల్ రాలేదు బాగు బయట లేదా నీకు